రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆరోపణ మీదైతే ఆయన నుంచి ఏ కేసుకు సంబంధించి అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు అని అది వన్ ఆఫ్ ది వర్స్ట్ డీప్ రూటెడ్ ఎకనామిక్ అఫెన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. బహుశా దాని క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ అది కూడా మామూలు ఏదో లంచం 10 రూపాయలు పనిచేసి 4 రూపాయలు లంచం తీసుకోవడం లేదా 7 రూపాయలు లంచం తీసుకోవడం అసలు దాని క్రియేషనే లేని ఒక బోగస్ దీన్ని క్రియేట్ చేసి ఒక ప్రపంచంలో ప్రముఖ సంస్థ పేరు చెప్పి ఒక బోగస్ స్కామ్ అది ఒక స్కీము ఇట్ సెల్ఫ్ ఇస్ స్కామ్ చేసి దాని నుంచి దాని పేరిట ప్రభుత్వ సొమ్మును మొత్తంగా డైవర్ట్ చేసిన స్కామ్ అది. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, దీని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 9/12/2021, అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 9/12/2021 ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడికి చెందిన సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఈ మధ్యలో చాలామందిని క్వశ్చన్ చేశారు, అరెస్టులు జరిగాయి. ఓవర్ ది పీరియడ్ కోర్టులో దీనికి సంబంధించినంత వరకు ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఇటు నుంచి సిఐడి వైపు నుంచి అఫిడవిట్లో చూసినా ఇవన్నీ మీడియా దృష్టిలో ఉండేటివే. ఈ స్కామ్కి సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినటానికి బలమైన ఆధారాలు ఉన్నాయనేది కూడా వాటిలో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇట్ ఈజ్ నాట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా వచ్చింది కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే ఇప్పుడు ఆయన ఈరోజు అరెస్ట్ తర్వాత ఏదో మాట్లాడుతూ చెప్పినట్టున్నారు, ఇది అన్యాయం ఘోరం ఎఫ్ఐఆర్లో లేదు, అలాగే నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈ రెండింటికి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడుకి తెలుసు తను అరెస్ట్ ఇమ్మినెంట్ అని తెలుసు, ఎందుకంటే కేసు బలంగా ఉందని తెలుసు, నేరారోపణ బలంగా ఉందని తెలుసు, పోక తప్ప లోపలికని తెలుసు, దాని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఈ మధ్య 2 రోజులు 3 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారో అని కొడుతున్నారు. నేను దాని జోలికి ప్రస్తుతం పోదలుచుకోలేదు, తర్వాత మాట్లాడతాం పొలిటికల్ యాంగిల్ థింగ్స్. కానీ దీనికి సంబంధించినంత వరకు కాగ్నిజబుల్ అఫెన్స్ అందులో ఎకనామిక్ అఫెన్స్ వీటిలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది స్పష్టమైన సెటిల్డ్ మ్యాటర్ లీగల్లీ. రెండవది ఎఫ్ఐఆర్లో లేకపోవడం కూడా నన్ను తీసుకున్నారంటే అది ఎవరిని దబాయించడానికి చంద్రబాబు అయినా నాకు అర్థం కావట్లా. అసలు ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికంగా ఉన్న ఓ రిపోర్టు, ఏదైనా నేరానికి సంబంధించి తెలియగానే ఫస్ట్ ప్రాథమిక రిపోర్టు, దాని పేరే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరిని దబాయిస్తావు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటికే 2017/18 జిఎస్టీ డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పూణే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించి నువ్వు రిలీజ్ చేసిన నీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయ అక్రమంగా రిలీజ్ చేసిన 370 కోట్లలో 240 కోట్లు డైవర్ట్ అయింది, అది షెల్ కంపెనీస్ ద్వారా పోయింది, వాళ్ళు ఏదో టీడీఎస్ దీంట్లో పట్టుకున్నట్టున్నారు, ఎక్కడో పట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ రోజే ఇచ్చారు రిపోర్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పటికీ దర్యాప్తు చేయకుండా జనరల్గా అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు హైయెస్ట్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి జరిగిందని మీడియాతో సహా అందరికీ తెలుసు. 2017/18 వచ్చింది, అప్పుడు వాళ్ళు చేసిన రిపోర్ట్ ద్వారా ఇది డైవర్ట్ అయ్యాయి, సైఫన్ ఆఫ్ ఐపీఎన్ఐ ఫండ్స్ అనేది తెలుసు, పబ్లిక్ మనీ పోయిందనేది తెలుసు. అయినా ఎఫ్ఐఆర్లో పెట్టకపోవడం అనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజాయితీ, కక్ష సాధింపులకు దూరంగా ఉండేదాని స్వభావం, వ్యక్తిగతంగా కక్ష సాధింపుకు పోని మా ముఖ్యమంత్రి గారి స్వభావం, అలాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిజాయితీ కూడా దాంట్లోనే కనపడుతుంది.